కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరగనుంది తెలంగాణలో పార్టీ పరిస్థితులు చేరికలు నేతల సమన్వయం ప్రచార సభలు ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి ఈటెల రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు కూడా హాజరుకానున్నారు వాయిదా పడ్డ అమిత్ షా ఖమ్మం పర్యటన పైన చర్చించే అవకాశం ఉంది రేపు నాగర్ కర్నూల్లో జేపీ నడ్డా పర్యటించనున్నారు పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నానన్న ఆయన ఊహాగానాలు నమ్మవద్దన్నారు తమ అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్కు వివరిస్తామని చెప్పారు బీఆర్ఎస్ బీజేపీ మధ్య అండర్స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారని దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్ర మంత్రులను కలుస్తున్నారని అన్నారు అవినీతి పాలన కుటుంబ పాలన పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది తెలంగాణ ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు అని చెప్పి తప్పకుండా ఈరోజు చెప్తాం ఇందులో సీక్రెట్ కూడా ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు మొహమాటం అవసరం లేదు మేము ఇప్పుడు పోయేది పదవులు అడుగుతుంది కాదు వాళ్ళు హైకమాండ్ మమ్మల్ని పిలిచి కొన్ని కీలకమైన మార్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మమ్మల్ని పిలిచిండ్రు అని అనుకుంటున్నాం కాబట్టి ఆ వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా మా సూచనలు చేస్తాం మా అభిప్రాయం మా ఒపీనియన్ చెప్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లుంది తెలంగాణలో మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్తాం ఇప్పుడు ఎందుకు మీరు తొందరపడి మా మేము చేసే పనులు మీరు అనుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే పనుల్లోనే మేము ఉన్నాం సమయం వచ్చినప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం మీరు అనవసరంగా ఈ మీడియా సోషల్ మీడియాలో కథనాలు చూసి మీరు టెన్షన్ పడొద్దు కన్ఫ్యూజ్ కావద్దు కేటీఆర్ కానీ రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కలవడం అనేది అనవాయితీ కాబట్టి అందులో దాన్ని రాజకీయ రంగు పులుమొద్దు అది అభివృద్ధి విషయంలో సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కేంద్రంలో ఉన్న అధిక మంత్రులను కలవడం అనవాయితీ కాబట్టి దానికి రాజకీయానికి సంబంధం లేదు రాజకీయాలు రాజకీయాలే అభివృద్ధి అభివృద్ధి రాష్ట్రం కేంద్రం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజల కోసం ఆ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం గోపి ఎస్ తెలంగాణ బీజేపీ లో పరిస్థితులకు సంబంధించి బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది ఈ రోజు సాయంత్రం జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడి నివాసంలో ఒక కీలక సమావేశం తెలంగాణ బీజేపీ నేతల సమావేశం జరగబోతోంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యంగా రేపు నాగర్ కర్నూలు లో జేపీ నడ్డా సభ ఉంది కాబట్టి ఆ ఏర్పాట్ల పరిశీలనలో ఉన్నారు ఇక్కడ ఢిల్లీలో కిషన్ రెడ్డి అలాగే లక్ష్మణ్ ఇటు ఎమ్మెల్యే ఇటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే ఇటు రాజగోపాల్ రెడ్డి అలాగే బీజేపీ జాతీయ నాయకులు వీరంతా కూడా సమావేశం కాబోతున్నారు తెలంగాణలో పార్టీ పరిస్థితులు నేతల మధ్య సమన్వయం సహా ఇటు పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకోవడం కాంగ్రెస్ అంతకంతకు బలపడుతుండడం కాంగ్రెస్ నేతలు బీజేపీకి సంబంధించిన నేతలు అలాగే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంకేతాలు ఇవ్వడం వీటన్నింటి అంశాల నేపథ్యంలో పార్టీ పరిస్థితులు అలాగే నేతల మధ్య సమన్వయంతో పాటుగా నేతలకి అస్యూరెన్స్ ఇచ్చే అంశాలపైనా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధానంగా ఈటెల రాజేందర్ చేలికల కమిటీ కన్వీనర్ గా ఉన్నప్పటికీ కూడా ఇతర పార్టీల నుంచి పార్టీలోకి వచ్చే నేతలకి అస్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు బీజేపీలో చేరితే తమకేం ఒరుగుతుంది అన్న అంశాలకు సంబంధించి ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి రెడ్డి కానీ మాజీ మంత్రి జూపల్లి కానీ బీజేపీలో చేరతారు అన్న ప్రచారం ముఖ్యంగా వారితో సమావేశాలు కూడా జరిగాయి కానీ ఒక్కసారిగా ఈ ఈ లీడర్స్ టర్న్ కాంగ్రెస్ వైపు వీరి దృష్టి మారడం జరిగింది కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ కి సంబంధించి ముఖ్యంగా ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎందుకు బీజేపీలో అంతగా చేరడం లేదు అలాగే పార్టీలో మీరు పార్టీ మారతారన్న ప్రచారానికి సంబంధించి కూడా ఊపందుకుంది సో దీనికి సంబంధించి కూడా నేతలకు సంబంధించి కొన్ని అస్యూరెన్స్ ని అధిష్టానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు పార్టీ బలోపేతం చేయాలి ఎలక్షన్స్ కి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి ఈటల రాజేందర్ కి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత కల్పించబోతున్నారు ఎందుకంటే ఖమ్మం బహిరంగ సభ జరగాల్సి ఉంది ఈ నెల పదిహేనున అమిత్ షా తుఫాన్ నేపథ్యంలో ఆ పర్యటన సో అమిత్ షా పర్యటన బహిరంగ సభలు ఎప్పుడు ఉండబోతున్నాయి సంబంధించి కూడా ఒక స్పష్టత ఈ రోజు జేపీ నడ్డానికి సమావేశంలో రాబోతోంది అలాగే అసంతృప్తులు ఏమైనా ఉన్నాయా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి పార్టీ కోసం ఏ ఎటువంటి లక్ష్యాలు వ్యూహాలను అవలంబించాలనే అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది